హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అస్రా బ్లాగ్స్. నేను మీ క్రాంతి. సో ఫ్రెండ్స్, మనం సిద్దిపేట ఫుడ్ సిరీస్ చేస్తున్నాం కదా, అందులో మనం 4 వీడియోస్ అయితే అయినాయి. సో ఈరోజు వచ్చేసి 5th వీడియో. అండ్ ఈ వీడియో కొంచెం స్పెషల్, ఎందుకంటే మనకి ఈవినింగ్ అయితే చాలు స్ట్రీట్ ఫుడ్ పైన మంచి క్రేవింగ్స్ వస్తాయి. అట్లాంటి క్రేవింగ్స్ వచ్చినప్పుడు మీ టేస్టింగ్ బర్డ్స్ని సాటిస్ఫై చేసే ఒక మంచి ప్లేస్కి మిమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్తున్నాను. సో గెట్ రెడీ. ఫ్రెండ్స్, ఈ ఫుడ్ ట్రక్ వచ్చేసి మనకి సిద్దిపేట బస్ స్టాండ్ నుంచి మెదక్ వెళ్ళే రూట్లో రైట్ సైడ్ అయితే ఉంటుంది, రిలయన్స్ డిజిటల్ ఆపోజిట్లో. ఎగ్జాక్ట్గా గౌట్ హై స్కూల్ గేట్ ముందే ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్ళి అక్కడ వెరైటీస్ ఏమి ఉంటాయి, అండ్ వాళ్ళకి ఇంకేమైనా బ్రాంచెస్ ఉన్నాయా, ఈ ఫుడ్ ట్రక్ ఎప్పుడు స్టార్ట్ చేశారు లాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ మాత్రం చేయండి, అట్లే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో చూసారు కదా, మనం ఫుడ్ ట్రక్ దగ్గరికి వచ్చేసినాం. సో ఫుడ్ ట్రక్ నేమ్ వచ్చేసి తెలంగాణ రుచులు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకైతే ఫస్ట్ మనము ఇడ్లీ అండ్ వడతో అయితే స్టార్ట్ చేస్తాము. ఇక్కడ ఇడ్లీలు ఫేమస్ అని అయితే చెప్పారు. ఫస్ట్ బైట్ అయితే ఇడ్లీతో స్టార్ట్ చేద్దాము. యా, విత్ చట్నీ. మనకైతే 2 టైప్స్ ఆఫ్ చట్నీ ఇచ్చారు, ఒకటి పల్లి చట్నీ అండ్ అందులోకి అల్లం చట్నీ ఉంది. సో ట్రై చేసి చెప్తాం. ఇడ్లీలు అయితే సాఫ్ట్గా ఉన్నాయి, అండ్ మినపప్పు ఫ్లేవర్ కూడా మనకు కొంచెం కొంచెం తెలుస్తుంది. చట్నీ కూడా అద్భుతంగా ఉంది. సో ఇడ్లీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకవేళ వస్తే ట్రై చేయండి ఫస్ట్. చూడొచ్చు ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మీరు కూడా వస్తే డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఒక యూనిక్ టేస్ట్ అయితే ఉంది, నాకైతే చాలా బాగా నచ్చినాయి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు వడ. వడ సో వడ కూడా టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తాం. కొంచెం గట్టిగా ఉందండి. వడ కొంచెం ఎక్స్ట్రా క్రంచీ ఉంది, బాగుంది. చట్నీ అయితే అద్భుతంగా ఉంది. వడ కూడా ట్రై చేయొచ్చు డెఫినెట్గా. సో మన స్పెషల్ ఐటెం అయితే వచ్చేసింది బోండం. ఇదైతే నాకు పర్సనల్గా చాలా ఇష్టం, అంటే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అంటే మిగతా టిఫిన్స్లలో బోండం అయితే నా ఫేవరెట్ థింగ్. సో టేస్ట్ చేసి చెప్తాం. చాలా బాగుంది, అంటే మధ్యలో మధ్యలో కొంచెం వాటిని ఏమంటారు వాము, ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. చాలా బాగుంది. హాయ్ ఆంటీ. ఆంటీ అనొచ్చా? మీ పేరు? పేరు మంజుల. సో ఈ ఫుడ్ ట్రక్ ఎన్ని సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి? స్టార్ట్ చేసి 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ అవుతుంది. హై స్కూల్. సో ఇక్కడ స్పెషల్ ఏంటిది? ఇక్కడ స్పెషల్ అన్నీ దొరుకుతాయండి, ఇడ్లీ, వడ, దోశ, బోండా. దోశలో పన్నీరు, చీజ్, బటరు, ఆనియన్, ఉప్మా అన్నీ దొరుకుతాయి. దాదాపు మా దగ్గర ఉన్నాయి మాత్రం. అంటే అక్కడ చాలా పెద్ద మెనూ ఉంది కదా, మెనూలో దొరికే ఐటమ్స్. స్టార్టింగ్ కాకపోతే ఆ మాస్టర్ ఇప్పుడు లేడు. ప్రెసెంట్ అయితే లోకల్ ఇవే ఇష్టపడతారు కాబట్టి ఇవే ఎక్కువ ట్రెండింగ్ అన్నట్టు. ఉన్న వాటిలో బాగా స్పెషల్ ఏంటి అంటే, చాలా మంది ఇక్కడ ఎక్కువ ఇష్టపడేది అంటే మా దగ్గర బోండా బాగా తీసుకుంటారు. బోండా అంటే చాలా మందికి ఇష్టం, ఎక్కువ అదే ఫేవరెట్. ఓకే, మీకు ఇంకా ఇక్కడ ఏమన్నా బ్రాంచెస్ ఉన్నాయా? ఇంకా బ్రాంచెస్ ఏం లేదు. సైడ్కి మాది ఒక హోటల్ ఉంది, అది మార్నింగ్ సెక్షన్ అన్నట్టు, ఇది ఈవినింగ్ సెక్షన్.
ఓకే, అక్కడ మార్నింగ్ ఇక్కడ ఈవినింగ్ పొద్దున టిఫిన్స్ ఇడ్లీ వడ సాంబార్ గిన్నె ఉంటుంది, నైట్ ఓన్లీ చట్నీస్ మాత్రమే. ఇక్కడ మనకి చట్నీస్ ఎన్ని ఎన్ని రకాలు ఉన్నాయి? చట్నీస్ మనకు రెండు రకాలు ఉంటాయి, మామూలుగా పల్లి చట్నీ, అల్లం చట్నీ. ఇక్కడ మీ కంప్లీట్గా మీరు చేసే వాటిలో మీ ఫేవరెట్ ఏంటిది? ఇక్కడ మీరు ఒకవేళ ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి సజెస్ట్ చేయాలంటే ఏది సజెస్ట్ చేస్తారు? నా ఫేవరెట్ మాత్రం పన్నీర్ దోశ. నేను పన్నీర్ బాగా తీసుకుంటా, నాకు పన్నీర్ అంటే చాలా ఇష్టం, టేస్ట్ ఉంటుంది కాబట్టి వచ్చే వాళ్ళందరికీ పన్నీర్ తినమని చెప్తా. చాలామంది కూడా ఫేవరెట్ అదే ఇష్టపడతారు. నార్మల్ రెగ్యులర్ అంటే అబ్బాయిలు, మీ ఏజ్ వాళ్ళు మాత్రం బాగా ఇష్టపడతారు. టైమింగ్స్ చెప్పండి, అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఎగ్జాక్ట్? ఈవినింగ్ 5 నుంచి నైట్ 10:30 వరకు ఐటమ్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మనము ఫుడ్ వీడియోని అయితే చూసినాం కదా, సో అక్కడ మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే ఇడ్లీ బాగుంది, బోండం కూడా బాగుంది, అండ్ అక్కడ మనకు డిఫరెంట్ అంటే వెరైటీ ఆఫ్ దోశలు కూడా దొరుకుతాయంట. అక్కడ మెను అయితే చాలా పెద్ద లిస్ట్ ఉంది, బట్ ప్రాబ్లీ అన్నీ దొరకకపోవచ్చు. అక్కడనైతే మ్యాక్సిమం అంటే మనము రెగ్యులర్గా ఏవైతే తింటామో, అంటే ఇడ్లీ కానీ, వడ కానీ, బోండం కానీ, ఇవి రెగ్యులర్గా అయితే ఏవైతే తింటామో వాటినైతే మనం టేస్ట్ చేసినాం. ఆ టేస్ట్ చేసిన వాటిలలో 3 కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటిదంటే చట్నీ అయితే చాలా బాగుంది, అంటే ఇక్కడ చట్నీ బాగుంటుందని కూడా టాక్ కూడా ఉందంట. సో నాకు చట్నీ కూడా చాలా బాగా నచ్చింది కాంబినేషన్ మిగతా వాటిలలో. సో మీరు కూడా ఎప్పుడన్నా సిద్దిపేట ఏరియాలో ఈవినింగ్ పూట ఇక్కడ ఉంటే మాత్రం డెఫినెట్గా అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. అంటే మనకు చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, అందులో మీకు ఏది ఇష్టమో అదైతే ట్రై చేయండి. నాకు మాత్రం పర్సనల్గా నేను టేస్ట్ చేసిన వాటిల్లో నాకు ఏది నచ్చిందని నన్ను అడిగితే నాకు మాత్రం ఇడ్లీ బాగా నచ్చింది, మంచి సాఫ్ట్గా ఉంది, బాగుంది ఇడ్లీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంతకుముందు వీడియోలో ఒక అబ్బాయి కామెంట్ చేసిండు, అన్న తినడమే కాదు ఆ టేస్ట్ ఎట్లొచ్చిందో కూడా చెప్పు అని అన్నాడు. బట్ ఏంది అంటే బ్రదర్, ఎవరైనా సరే వాళ్ళ సీక్రెట్ రెసిపీ ఏదైతే ఉందో అది షేర్ చేయరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ నిలబడేదే ఆ సీక్రెట్ మీద. సో ఆ సీక్రెట్ రివీల్ చేయడం అంటే ఇప్పుడు చెప్పాలంటే అది కరెక్ట్ కూడా కాదు. సో చెప్పిర్రు, మాకు చెప్పిర్రు, వాళ్ళ టెక్నిక్ కూడా చెప్పిర్రు. మనం ఏం చేస్తున్నాం అంటే సిద్దిపేటలో బెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్తున్నాం, కానీ మీరు మనము ఆ రెసిపీ ఎట్లొచ్చింది, దాని ఆరిజిన్ ఏంటిది అని అయితే మనము ఈ వీడియోలను అయితే చెప్పాము. సో యా, మీకు ఆన్సర్ దొరికిందనే అనుకుంటున్నా. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ క్రాంతి సైనింగ్ ఆఫ్. బాయ్.